హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఆన్లైన్ మిస్టేక్ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇది మనకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ మరియు టీజీటీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే. ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర చూడండి, అప్డేట్ ప్రీవియస్ టెట్ డీటెయిల్ సర్వీస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ మనకు స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పర్డేట్ కానీ టీజీటీ వారికి కానీ. మీరు మీ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో టెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది వేయకపోయినా, టెట్కి సంబంధించి హాల్ టికెట్ అనేది తప్పుగా వేసినా, లేదంటే అసలు వేయకపోయినా మీకు ఈ యొక్క హాల్ టికెట్ అనేది రాదు. ఓకే, డిఎస్సి సంబంధించి మీరు టెట్ డీటెయిల్స్ కనుక మీ మిస్టేక్ కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క హాల్ టికెట్ అనేది జనరేట్ అవ్వదని చెప్పి మనకు సంజయ్ రాణి మేడం గారు చెప్పడం జరిగింది. అది మీకు తెలిసే ఉంటుంది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇటువంటి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే రావడంతో గవర్నమెంట్ వారు మనకు ఈ యొక్క 8 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ మన యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ముందుగా క్యాండిడేట్ ఐడిని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ ఐడి ఎక్కడ ఉంటుందంటే మన యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, టాప్లో చూడండి క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రిఫరెన్స్ ఐడి అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ కార్డు నెంబర్ని కూడా ఎంటర్ చేసి తర్వాత గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క ఏవైతే టెట్ గతంలో రాసి క్వాలిఫై అయ్యారో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ అనేది ఏ విధంగా వస్తుందనేది నాకు అవగాహన లేదు, ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ కాబట్టి మనకు తెలియజేస్తున్నాను. ఓకే, సో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మీరు టెట్కి సంబంధించి డీటెయిల్స్ కనుక మిస్టేక్గా ఇచ్చినట్లయితే ఇప్పుడే మార్చుకోండి, మళ్ళీ మనకి అవకాశం అనేది ఉండదు. ఎంతసేపు ఉంటుందో కూడా మనకు తెలియదు. ఓకే, ప్లీజ్ అందరికీ కూడా షేర్ చేయండి.